శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. జ్యోతిష్ శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు గోచార రీత్యా జరుగుతున్న గ్రహాల యొక్క గమనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ ఆగస్టు 17వ తారీఖు నుండి రాహుగ్రహం అనేది కర్కాటకంలో ప్రవేశించింది అనుకుంటాం. అదేవిధంగా శనీశ్వరుడు జల్ల అక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ వృషిక రాశిలో ఉన్నాడు. గురువు యొక్క గమనం మన 12 సెప్టెంబర్ తర్వాత కావేరి పుష్కరాల సమయంలో అని మనకు తులారాశిలో ప్రవేశించాడు అన్నమాట. చాలామంది కంగారు పడుతుంటారు, ఆశ్చర్యపోతుంటారు అంటే తులారాశిలో ఆల్రెడీ ప్రవేశం చేశాడు. ప్రవేశించినా సరే ఆ ప్రవేశించిన దాని యొక్క ప్రభావం పూర్తిగా ఎందుకు గురు ప్రభావం అనేది కనిపించట్లేదు. కొంత పాజిటివ్ ఉంటే కొంత నెగిటివ్ ఉంటుంది. అయితే పాజిటివ్ ఉన్నవాళ్ళు పాజిటివ్ ఎందుకు జరగట్లేదు అని ఒక భావంలో ఉంటారన్నమాట. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటంటే చితా నక్షత్రం 1-2 పాదాలు కన్యారాశి అయితే 3-4 పాదాలు మనకు వచ్చేదేమో తులారాశిలోకి వస్తుంది. అంటే ఇంకా గురువు ఆ 3-4 పాదాల మీద ఉన్నాడు. అంటే సగభాగము కన్యా ప్రభావం ఆయన మీద ఉంది. అంటే ఆ నక్షత్రం కన్యారాశిలో ఆరంభమైన ఆ చిత్తా నక్షత్రం యొక్క ప్రభావం అనేది ఇంకా గురువు మీద ఉన్నట్టే లెక్క అన్నమాట. అంటే మారినా నక్షత్రం పూర్తిగా మారలేదు. నక్షత్రం కూడా పూర్తిగా మారి స్వాతి నక్షత్రం మీద వచ్చిన తర్వాత గురువు యొక్క బలం అనేది సంపూర్ణంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సినంత యోగము సంపూర్ణంగా ఇవ్వడానికి అవకాశం అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే మనం ఇల్లు మారిపోతుంటాము, ఈ ఇంట్లో కొత్త ఇంట్లోకి వచ్చేస్తాం, పాత ఇంట్లో ఇంకా సెటిల్మెంట్ చేయం వాడికి. అది పాత ఇంట్లో ఎప్పుడైతే మనం సెటిల్మెంట్ చేయము ఇంకా పాత నివాసం అనుకుంటే ఎవడెవడో ఫోన్ చేస్తుంటాడు, కేబుల్ వాడు ఫోన్ చేస్తుంటాడు, కరెంట్ వాడు ఫోన్ చేస్తుంటాడు, ఇంటి యజమాని కూడా ఫోన్ చేస్తుంటాడు, ఎవరు ఉంటాడు మా పేమెంట్లు ఎప్పుడు ఇస్తారని అంటే ఆ లెక్కలు చూసి ఇస్తామని అంటే మన కొత్త ఇంట్లో జారిపోయినా మనం పాత ఇంటి గురించి కొన్ని లెక్కలు ఉంటాయి పెండింగ్ ఇంకా వాసన ఉంటాయి. మనం ఎప్పుడు దాన్ని పూర్తి కట్ చేస్తే అప్పుడు కొత్త ఇంట్లో నుండి సంపూర్ణ యోగాన్ని మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే రోజు ఒక ఫోన్ అక్కడ నుండి వస్తుంటాం. అలాగా ఈ గురువు అనేవాడు తులారాశిలో ప్రవేశించినప్పటికీ చిత్తా నక్షత్రం 3-4 పాదం మీద ఇంకా సంచరిస్తున్నాడు. ఆయన స్వాతి నక్షత్రం మీద 12వ తారీఖు నుండి వస్తాడు. ఎప్పుడైతే 12వ తారీఖు స్వాతి నక్షత్రం మీద సంపూర్ణంగా వస్తారో అప్పుడు ఆ గురు కటాక్షం అనేది తులారాశి ప్రవేశించడం వల్ల జరగవలసిన కటాక్షం అంతా ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. అంచేత మనం కొన్నాళ్ళు వెయిట్ చేయాలి, 12వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. 12వ తారీఖు నుండి గురువు యొక్క బలం అనేది ప్రతి ఒక్కరికి ఆరంభమవుతుంది. గురుబలం ఆరంభమవుతుందడానికి అక్కడ మళ్ళీ ఏంటంటే మళ్ళీ నిదర్శనంగా గురువు అక్కడ నుండి ఎక్కడ చూసుకుంటాడు అంటే 1-2 పాదాలు దాటి 3వ పాదం. 3వ పాదంలో ఉన్నవాడిని వచ్చి కానీ అంటే 9 పాదాలు ఉంటాయి కాబట్టి 3వ పాదంలో ప్రవేశిస్తే కానీ గురువు యొక్క సంపూర్ణ బలం అనేది మనకి కనిపించదు. అంచేత కావేరి పుష్కరం మొదలయ్యి గురువు గమనం ఆరంభమైపోయింది, 13 సెప్టెంబర్ దాటింది కదా, మన గురు కటాక్షం దారేదని కంగారు పడే వాళ్ళందరికీ ఇంకొక వారంలో లాగలిగితే డెఫినెట్గా 12వ తారీఖు నుండి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం.